నమస్తే అందరికి. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేను మీకు ఆవేరి, గుర్తున్నానా? ఈసారి నేను ఒక్కదాన్నే రాలేదు, మా అన్నని కూడా పట్టుకొచ్చిన వార్తలు చెప్తాడని. కానీ పొద్దుగాల నుంచి మా అన్న ఇంకా రాలేదు. ఏడుండోసారి చూద్దాం పర్రి. ఇదేం స్టైల్ రా వారి, ఏటో పోతుండేంది, జోరుదారుగా తయారయ్యిండు, ఏటో పోతుండు, 20 రూపాయల కళ్ళద్దాలు పెట్టుకొని 100 రూపాయలు పెట్టినట్టు ఫోజు కొట్టుకుంటా పోతుండు. వార్తలు తేరా అన్నా అని వార్తలు లెక్కితే ఈ ఒకట్లా తిరుగుతుండు. చూసినారు మా అన్నను? టైగర్కు టైం వచ్చింది రా చెల్లె, ఇప్పటి నుంచి ఏసీ కార్లు తిరుగుడే. టైగర్కు టైం వచ్చినా అది, ఆఫీస్కు టైం కచ్చే తెలివి లేదు కానీ ఆడుండి పెద్ద పెద్ద కూతలు కూస్తుండు. ఏం చేస్తున్నావో ఏమో, వార్తలు తెత్తాడు భూమిలో పని చేసుకుంటుండని వీడికి సల్లదానానికి తీసుకొస్తే మా అన్న పోయి కార్ల ముందట పోజులు ఇచ్చుకుంటా నా ఇజ్జత్ అంతా తీస్తుండిగ. ఆగో, బుడి బుక్కలను వేషం వేసుకొని సర్ర సర్రత్తుండేంది, ఏం చేస్తాడో ఏమో. టీఎస్ 24 24 గంటలు కష్టపడే రోజులు పోయినాయిగా. పబ్బులలో డ్యాన్స్ చేస్తా, ఏసీ కార్లలో తిరుగుతా, మల్లరెడ్డి అస్మంటోని కళ్ళుండైతా, తెలంగాణలో ఎంపీనైతా. ఏంది ఏసీ కార్లలో తిరుగుతావు? తిరగా నీకు సైకిల్ లేదు కానీ ఏసీ కార్లలో తిరుగుతాడట. గడ నిలబడి ఏమేమో పోకడాలు కొడుతుండు. ఏంది ఎంపీ టికెట్ కావాలి, అదేమన్నా మన పల్లెవేలుకు బస్ టికెట్ అనుకుంటున్నావా అన్న? కాదు, ఉద్యమాలు చేసినోళ్ళు, తెలంగాణ గురించి కొట్లాడినోళ్ళు, తెలంగాణ గురించి తన్నులు వడ్డోళ్ళనే పక్కకు వాడేసిర్రు. ఇప్పుడు ఎంపీలు కావాలంటే విద్యావేత్తలు, పైసలు పక్కకు పెట్టుకున్నోళ్ళు, గసుంటోళ్ళకే అత్తదట. మన రేవంత్ అన్న చెప్పినాక కూడా నువ్వు గిట్లనే చేస్తా అంటే నీ ఇష్టమిగ. పేమెంట్ కోటాల మంత్రి పదవి తెచ్చిండు, దాంతో పార్లమెంట్ సీటు ఖాళీ అయింది. అల్లుడు వచ్చి అడిగిన మావ మావ పిల్లనే తీసుకుని మన కృషి. ఇక అల్లుడు అడిగే బిడ్డ, అల్లుడేమో అడగబట్టే, బిడ్డనేమో అడగబట్టే, తీసుకునే అన్నం తింటా లేకపోతే లేదని. ఈ ఏ తండ్రికైనా బిడ్డ అంటే ప్రేమ ఉంటుంది కదా. గట్లనే ఎంబడే కారు వేసుకున్నాడు పోయిండు ప్రగతి భవన్కు. లోపడుకోవరకల్లా జోరుగా అర్రాజు పాటలు నడుస్తున్నాయి. ఒకటోసారి రెండోసారి అని, మూడోసారి అనే లోపల మళ్ళన్న దుంకిండు రంగంలో. నా పాట 100 అన్నాడు కేసీఆర్ పాస్ అన్నాడు. గిట్లా పిచ్చ పిచ్చ వేషాలు వేసినావు అనుకో, సారో మేడమో చూసిరు అనుకో, ఉన్న ఉద్యోగం కూడా పోతుంది. అప్పుడు నేను కూడా ఏం పెట్టా, నేను చేసిన పైసలు కూడా నీకు ఇయ్యా, చక్కగా ఊరికి తోలిస్తాం మళ్ళా. ఎవరికి నేను ఎంపీనా కూడా ఇష్టం లేదు, ఎదురు ఇష్టం లేదు. అయితే మేడం గిట్లా చెప్పు, ఉన్న ఉద్యోగం పోతుంది.